ఎత్తుకుంటున్నామ్మా. మహాలక్ష్మి ఈ డాడీ డబ్బీ డాడీ మీ అమ్మకని చెప్పి నాన్న అని చెప్పి తీసుకుపోతుంది. సో ఆడపిల్లకి పెళ్లి చేయండి అమ్మ, నిజంగా పెళ్లి చూపులు కాదు, నిజంగా సిగ్గుపడకు ఉత్తుతునే. ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే చాలా మంది అబద్ధాలు ఆడుతుంటారు. ప్రస్తుతానికి ఆడపిల్లకి కన్న తండ్రి మరి పెళ్లి చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడతారు చూద్దాం. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎదుర్కోవాలి చూడటానికి నేను పను అని చూడడానికి నిజంగా చెప్పండి. ఇద్దరు ఎవడు పనులు ఎవడు ఓనర్ లో ఉన్నాడు? నువ్వే నేను పనుల్లో ఉన్నాను. నువ్వే సరే పన్నుడు పంతాను ఏంటి చూపిస్తా. ఈ రోజు మా బాబు పెళ్లి చూపులు ఎక్కడి పనక్కనే ఉన్నది. ఈ మానవుడు చెప్పండి తెలుసా? తెలుసు. ఏంది మంచి కురుస్తుందిగా దరిద్రుడా. ఈ రోజు అమ్మాయి పెళ్లి చూపులు ఎవరికి? అమ్మాయి పిల్లరా సరి ఏంటండి పేరంలో మొహానికి వేసుకుంటే వెళ్ళి మూతి ఎక్కింది. ఎలా అయితే చూసారు మొహం అంతా? పరోడు పరోడు పిల్లని పెళ్లి చూపులు పెళ్లి కూతురు లేదండి. ఇల్లు భోగరమా ఉంది పిల్ల బాబుగారు మాతరపల్లి అంతా వెయిటింగ్ అమ్మాయికి కాబోయే భర్త ఎలా ఉంటాడని చెప్పి. అవును మా అల్లుడు ఇక్కడ రావడం ఏకంగా ఫ్లైట్ లో అమెరికా నుండి వస్తున్నాడు. అమెరికా అల్లుడు కలర్ ఎలా ఉంటాడు? మహేష్ బాబు మహేష్ బాబు అన్నాడు. ప్రభాస్ బాబా మహేష్ బాబు ప్రభాస్ ఓకేనా? మీ ఆడపిల్లలందరికీ మహేష్ బాబు అంటే బొగుడు రావాలంటే మాలంటే అందరు ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఏం చేస్తావు అందరు చేస్తూ ఒకలాగే ఉంటది. సరే బాబు గారు ఆడపిల్లంతా వేసుకో చావాలి పిలిపించాడు అల్లుడిని. అల్లుడు గారు వచ్చే టైం అయితే అన్ని వస్తాయి. అల్లుడు గారు వస్తాడు, ఇంకొకటి ఎక్కడ అల్లుడు గారు వస్తాడు. ఏమంటారు రెండు సిక్కి ఇంట్లో తులసి మొక్క సిక్కలేదు. సరే బిడ్డ పోవాలి. చేతిలో మహేష్ బాబు రాబోతున్నాడు. ఎక్కడ చెప్పబడుతున్నాడమ్మా ఆయన బాలుడు చేసిన పెయ్యిలా ఉన్న నీ ఎక్కడ దొరికేదండి? వాళ్ళు స్టైల్ ఉన్నా ఆ షర్ట్ ఆ జాకెట్ ఆ పైంట్ ఆ షూ నేను తీసుకురాను. ఎందుకు అది కట్టుకుంటుంది ఎన్ని కట్టుకుంటుంది? గుర్తొచ్చింది ఇంట్లో ఉన్న చిన్న ఫీజులో తీసుకురావాలి, కిచెన్ లో డబుల్ డోర్ ఫీజు లో తీసుకురామంటారా, బాత్రూమ్ లో ట్రిపుల్ డోర్ ఫీజు లో తీసుకురామంటారా? పందుకోకి వెళ్ళారు బాత్రూమ్ ఎక్కడ ఫ్రిడ్జ్ ఉంటుందా? అల్లుడు ఎవరు రాబోతున్నారు అనేది చెప్పకుండా.